శరత్ మరార్ పవన్ కళ్యాణ్ స్నేహితుడు శ్రేయోభిలాషి పవన్ సినిమాలకి నిర్మాణ బాధ్యతలు చేపడుతూ స్టార్ ప్రొడ్యూసర్గా అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు. గోపాల గోపాల సినిమాకి సహ నిర్మాతగా వ్యవహరించిన శరత్ మరార్ సర్దార్ గబ్బర్ సింగ్కి మాత్రం తానే ప్రొడ్యూసర్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తున్న కడప కింగ్ సినిమాకి కూడా శరత్ మరారే ప్రొడ్యూసర్. అయితే ఈ విషయంలో ఇండస్ట్రీలో 2 టైప్ ఆఫ్ టాక్స్ వినపడుతున్నాయి. ఒకటి, సర్దార్ గబ్బర్ సింగ్ డిజాస్టర్ అవ్వడం వల్ల శరత్ మరార్ ఆర్థికంగా దెబ్బతిన్నాడని, తీవ్రమైన నష్టాల్ని మిగిల్చింది ఈ సినిమా శరత్కి అని అంటున్నారు సినీ జనం. బాక్సాఫీస్ దగ్గర చతికిల పట్టమే కాకుండా నటీనటుల విషయంలో వచ్చిన మార్పులు చేర్పుల వల్ల, రిలీజ్ డిలే అవ్వడం వల్ల, వడ్డీలు పెరిగిపోయి ఆర్థికంగా శరత్ మరార్ కోలుకోలేకపోతున్నట్టు, కడప కింగ్ సినిమాకి పెట్టుబడి పెట్టడం శరత్కి తలకు మించిన భారం అని ఇండస్ట్రీ తెలుపుతోంది. అయితే మరో రకమైన టాక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ క్రేజ్ సినిమా హిట్ పైన ఫ్లాప్ పైన ఏమాత్రం డిపెండ్ అవ్వదు, పవన్ రేంజ్కి ఎప్పుడూ డిమాండ్ తగ్గలేదు. సర్దార్ గబ్బర్ సింగ్ డిజాస్టర్ అయినా సినిమాల క్రేజ్ తగ్గలేదు పవన్ విషయంలో. శరత్ మరార్ ప్రొడ్యూస్ చేస్తున్న కడప కింగ్ సినిమాకు గాను పీకే 25 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. పవన్ కళ్యాణ్తో సినిమా తీస్తే ఫ్లాప్ అయితేనే 50 కోట్లు వస్తే, హిట్ అయితే ఇంకెంత వస్తాయో అన్న థాట్లో శరత్ మరార్ సినిమా తీస్తున్నట్టు ఇండస్ట్రీలో టాక్. రెండింట్లో ఏది నిజమైనా రెండింటిలోనూ తెలిసిందేంటంటే పవన్ కళ్యాణ్ క్రేజ్ ఎప్పటికీ తగ్గదని.